Hi friends, welcome to TechNews episode 1034. Heroes date to June 17th, 2022. Friends, heroes deal of the day, meeku last night nunchi meeku Amazon lo wardrobe sale pertho konni bari deals aithe vastunnayi. Meeku dresses meeda chaala chaala pedda deals aithe vastunnayi. Different dress items, gents kavachu, ladies kavachu. Chaala varaku unnayi, okasari check cheyandi channel follow avandi. And raatri meeku oka 1 hour paatu bari loots vachuni, pedda loots anamata avi. లాస్ట్ ఒక 1 అవర్ అయితే మీకు సూపర్ డీల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇలాంటివి వస్తూ ఉంటే పోతుంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి, పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 86,000 కంటే ఎక్కువ మందిని ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ ఫైనల్గా మన ఇండియాలో వాళ్ళ ఫస్ట్ కాలింగ్ స్మార్ట్ వాచ్ని లాంచ్ చేయబోతుంది. వీళ్ళ టెక్ లైఫ్ బ్రాండింగ్లో రియల్మీ టెక్ లైఫ్ స్మార్ట్ వాచ్ R100 అనే పేరుతో ఈ స్మార్ట్ వాచ్ 23 లాంచ్ కాబోతుంది. సో దీంట్లో మీకు ఫస్ట్ టైం రియల్మీ బ్రాండింగ్లో బ్లూటూత్ కాలింగ్తో ఈ వాచ్ అనేది రాబోతుంది. రీసెంట్గా మన ఇండియాలో స్మార్ట్ వాచెస్లో బ్లూటూత్ కాలింగ్ అనేది బాగా ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లు కూడా బ్లూటూత్ కాలింగ్తో వాచెస్ తీసుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ కాబోతున్నారు. అండ్ ప్రైజింగ్ ఎంత పెడతారనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. రౌండ్ డేల్తో వస్తుంది, వారం రోజుల పాటు బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు బ్లూటూత్ కాలింగ్తో పాటుగా హార్ట్ రేట్ మానిటరింగ్ SPO2 ఇలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేయొచ్చు. సో ఒక ఫుల్లీ ప్యాకెడ్ స్మార్ట్ వాచ్ అనమాట. ప్రైజే ఇక్కడ కీ పాయింట్. ఎంత పెడతారనేది మనకి 23 ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి గిజ్మోర్ అనే బ్రాండ్ నుంచి, ఈ గిజ్మోర్ అనే బ్రాండ్ కూడా మన ఇండియాలో ఒక స్మార్ట్ వాచ్ని తీసుకురాబోతుంది విత్ బ్లూటూత్ కాలింగ్. అండర్ 2,500 బడ్జెట్లో ఈ వాచ్ వీళ్ళు లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది. అండ్ కొన్ని ఫీచర్స్ అయితే తెలుస్తుంది, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. చూడాలి, ఇది మనకి సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి బోట్ నుంచి, బోట్ ఈరోజు మన ఇండియాలో బోట్ ఎక్స్టెండ్ స్పోర్ట్ అనే ఒక స్మార్ట్ వాచ్ని లాంచ్ చేసింది. ఇది నార్మల్ స్మార్ట్ వాచ్, బ్లూటూత్ కాలింగ్ ఏం లేదు. దీని ప్రైస్ వీళ్ళు 2,500 పెట్టారు. సో దీంట్లో మీకు 700+ ఫిట్నెస్ ఫీచర్స్, హార్ట్ రేట్ మానిటరింగ్, SPO2 ఇలాంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని రిక్వైర్మెంట్స్తో వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. ఒక బ్లూటూత్ కాలింగ్ లేదు దీంట్లో. అండ్ IP67 లాంటి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది అమెజాన్లో సేల్లోకి అయితే రానుంది. ₹2,500 స్మార్ట్ వాచ్ వీళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఫైనల్గా మన ఇండియాలో ఒక బడ్జెట్ మొబైల్ని ఇంకొక దాన్ని తీసుకురాబోతుంది. గెలాక్సీ F-series F13 అనే స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది మీకు ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 6000mAh బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ ఉంటుంది. ఇది 22 మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండర్ 10,000 ఉంటుందా లేకపోతే ఎంత ఉంటుందనే మాత్రం 22 మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఈరోజు కొన్ని కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. ఇది బీటా మెంబర్స్కి యాడ్ చేశారు. ఇవి ముఖ్యంగా మీ ప్రొఫైల్ పిక్ని ఎవరెవరు చూడొచ్చు, మీ స్టేటస్లు ఎవరెవరు చూడొచ్చు, అబౌట్ మీ ప్రొఫైల్ అబౌట్ని ఎవరెవరు చూడొచ్చు ఇలాంటివి అనేది మీ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మీ కాంటాక్ట్స్, ఓన్లీ కొన్ని కాంటాక్ట్లైనా అందరు చూడొచ్చు, అసలు ఎవరు చూడకూడదా, ఇలాంటి కొన్ని యాడ్ చేశారు. కొత్త ఫీచర్స్ అయితే చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి చెక్ చేయండి, బీటా మెంబర్స్కి మాత్రమే ఇవి ప్రజెంట్గా అవైలబుల్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి, రిలయన్స్ జియో ఏప్రిల్ మంత్లో దాదాపు 16,80,000 కొత్త సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసింది. ఎట్ ద సేమ్ టైం వడాఫోను 15,70,000 మందిని లూజ్ అయింది, అంటే పోగొట్టుకుంది అనమాట. అండ్ ఎయిర్టెల్ 8.1 గెయిన్ చేసింది. సో దీంతో ఇండియాలో టాప్ బ్రాండ్ లాగా మళ్ళీ జియో యాజ్ యూజువల్ ఫామ్ అయిపోయింది. ఇప్పటివరకు జియోకి మన ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్స్ దగ్గర 40 కంటే ఎక్కువ ఉన్నారు. నియర్లీ 41 వరకు ఉన్నారని తెలుస్తుంది అనమాట. సో జియో అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా గెయిన్ అవడంలో, వడాఫోన్ అనేది ఇంకా లాస్ అవుతుంది అనమాట సబ్స్క్రైబర్స్ని. ఇది ఏప్రిల్ మంత్కి గాను ట్రై తీసుకొచ్చిన కొత్త డేటా అనమాట. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో సూన్ మన ఇండియాలో ఒక బడ్జెట్ 4G మొబైల్ని తీసుకురాబోతుంది. ఇది అండర్ 13,000 బడ్జెట్లో ఉండొచ్చు. 6.5 వరకు HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, అలాగే దీంట్లో హీలో G35 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ ఒక సింగిల్ మిడిల్ పంచ్ హోల్ లాంటి కెమెరా, అలాగే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇలాంటి ఫీచర్స్తో 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇలాంటి ఫీచర్స్తో ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. సో ఇది యాక్చువల్గా దాదాపు ఒక 15-20 బ్యాక్ OnePlus బ్రాండింగ్లో మన ఇండియాలో N-series ఒక ఫోన్ అనేది సర్టిఫై అయింది, రీసెంట్గా కనపడింది. సో ఇది యాక్చువల్గా OnePlus రీబ్రాండ్ చేయబోతున్న ఫోన్ ఇది అనమాట. ముందు ఒప్పో బ్రాండింగ్లో లాంచ్ అవుతుంది, అండ్ మేబీ మన ఇండియాలో
కూడా ఈ ఎన్ సిరీస్ ఫోన్స్ని OnePlus వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో ఆల్రెడీ మన ఇండియాలో OnePlus ఫోన్స్ తీసుకురావచ్చని ఇంతకుముందు ఎప్పటి నుంచో మనకు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి కదా ఎన్ సిరీస్లో. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం మన ఇండియాలో యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో OnePlus లాంటి బ్రాండ్ మనకి అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో G35 ప్రాసెసర్తో ఈ ఫోన్ని రీబ్రాండ్ చేస్తారనమాట. ముందు ఒప్పో బ్రాండ్లో సూన్ లాంచ్ కాబోతుంది, ఆ తర్వాత ఇదే ఫోన్ని OnePlus వాళ్ళు రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫైనల్గా 200 MP కెమెరా సెన్సార్ని ఫైనల్గా తీసుకురాబోతుంది ఈ సంవత్సరం. ఇది మనం ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ సిరీస్లో చూడొచ్చు, లేదంటే థర్డ్ పార్టీ బ్రాండ్స్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్లైమ్ చేస్తున్నాయి కదా, మోటరోలా అనుకుంటా కదా 200 MP కెమెరా ఫోన్ తీసుకురాబోతున్నట్టు. సో దాంట్లో కూడా మనం చూడొచ్చు ఈ సెన్సార్ అనేది ఇప్పుడు కమర్షియలైజ్ అవ్వబోతుంది సూన్, ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్లికేషను, నోట్స్ అప్లికేషను. దీని ప్రైస్ 380 రూపాయలు. దీంట్లో కలర్ఫుల్గా మీరు నోట్స్ రాసుకోవచ్చు, డిఫరెంట్ క్యాటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది అప్లికేషన్, ఒకసారి చెక్ చేయండి. 380 రూపాయలు ఇది. ఈరోజు ఒక్కరోజే ఫ్రీగా సేల్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే మీకు ఇది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నోస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే, మన ఛానల్ సంబంధించిన డీల్స్ గురించి ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా వీలైతే ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.